సీనియర్ సిటిజన్స్ వారికి ఉన్న చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి. సుల్తానాబాద్ లోని రిటైర్డ్ ఉద్యోగుల భవన్లో సీనియర్ సిటిజన్స్ కు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బారోసన్ అధ్యక్షుడు ఆవుల లక్ష్మీరాజం, ప్రధాన కార్యదర్శి కాంపెల్లి నారాయణ, అడ్వకేట్లు దివాకర్, లక్ష్మీకాంత్ రెడ్డి, ఆవునూరి సత్యనారాయణ, బాలకృష్ణ ప్రసాద్, రమేష్, భూమయ్య, గుడూరి విజయ్ కుమార్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేతలు నందిరెడ్డి, బాలకిష్టు, రాజేంద్ర ప్రసాద్, రాజన్న పలువురు ఉన్నారు. మీరు వేరే వాళ్ళు ఉద్దేశం కొద్ది మీరు అసలు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మనకి 2007 లో ఇది ఎనాక్ట్ అయిందండి. దీని ముఖ్య ఉద్దేశం టు ప్రొవైడ్ మెయింటెనెన్స్ టు ది పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్. మీరు ఎవరి దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడగాలి? వాళ్ళ చిల్డ్రన్ దగ్గర నుంచి లేదా రిలేటివ్స్ దగ్గర నుంచి. పిటిషన్స్కి అదర్ సైడ్ వాళ్ళొచ్చు మీకు కొనే లేదండి. వాటికి ఎనాట్ ఎంగేజ్ అయిన కౌన్సిల్ అది మీ వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ యాక్ట్ ప్రకారము ప్రతి జిల్లాలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఖచ్చితంగా ప్రతి జిల్లాకి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ 150 మంది ఉండే విధంగా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. చట్టంలో తల్లిదండ్రులను సీనియర్ సిటిజన్స్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టి ఎక్కడో వదిలేసి వాళ్ళు పట్టించుకోకపోతే కూడా అబాండెంట్గా చేస్తే దీంట్లో ఈ చట్టం ప్రకారం 3 నెలల జైలు శిక్ష మరియు ఫైన్ కూడా ఉందండి. 2 కూడా ఇంపోజ్ చేయవచ్చు. ఈ రకంగా ఈ చట్టంలో అన్ని రకాలుగా అంటే సీనియర్ సిటిజన్స్ పేరెంట్స్కి వీరు నిరాధారణకు గురైనప్పుడు ప్రభుత్వమే ఇలాంటి ఈ చట్టాల్లో మీకోసమే అని మీ వెల్ఫేర్ కోసం అని చేయడం జరిగింది. మనకు సిఆర్పిస్లో కూడా 125 సిఆర్పిసి కూడా పేరెంట్స్కి మెయింటెనెన్స్ ఇచ్చే అందులో ఉందండి. అది కూడా మీరు సన్ను మీద వేసుకోవచ్చు. అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము సన్ లేకపోతే డాక్టర్ సంపాదిస్తే మాత్రం డాక్టర్ మీద కూడా వేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్ కూడా ఉందండి. ఒకవేళ కొడుకు లేరు అంటే సోషల్ అప్లికేషన్ కొడుకు ఎలా ఉంటుందో కూతురు కూడా తల్లిదండ్రుల పట్ల అప్లికేషన్ అనేది ఉండాలనే ముఖ్య ఉద్దేశం కొద్ది మనకు యాక్ట్ లేకపోయినా తర్వాత సబ్సిక్వెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందండి. ఒకవేళ కూతురు సంపాదిస్తే కూతురు దగ్గర నుంచి కూడా మీరు మెయింటెనెన్స్ అని క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది మండల న్యాయసేవా అధికార సంస్థకి మీరు ఒక పిటిషన్ పెట్టుకోండి. మీకు పెన్షన్ సంబంధించిన ఏదైనా డిస్ప్యూట్ ఏదో ఉన్నప్పుడు అంటే మేము జస్ట్ వాళ్ళు పిలిచి మేము దాన్ని మేము అంటే అడ్జేస్తాం అంతే. వాళ్ళు పిలిచేసి మీకు సక్రమంగా వచ్చే విధంగా మేము వాళ్ళను అడ్జేయగలుగుతాం. వాళ్ళ అంటే అఫీషియల్గా వాళ్ళకి పై అథారిటీ వాళ్ళు అక్కడ ఉంటాం కానీ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ పిలిచవచ్చు మిమ్మల్ని. మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ సంబంధించి అన్ని మండలాల్లో మాకు ప్యానల్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు, పారాలీగల్ వాలంటీర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వివిధ రకాల చట్టాల గురించి మీరు ఏ విధంగా అప్రోచ్ కావాలి, కోర్టుకు ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి వచ్చే సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా కూడా మీరు అంటే మీరే కాకుండా మీకు సంబంధించిన రిలేటివ్స్ కావచ్చు అంటే వేరే కావచ్చు అంటే ఆ విధంగా గవర్నమెంట్ యొక్క ఇట్లా సీనియర్ సిటిజన్స్ వాళ్ళు సఫర్ కాకూడదు అనే మంచి ఉద్దేశం కొద్ది ఈ స్కీమ్సే కానీ యాక్ట్సే కానీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మీకు అలాంటి ప్రాబ్లమ్స్ మీకు తెలిసిన వాళ్ళకి వచ్చినప్పుడు ఇది ఒక యాక్ట్ ఉందని చెప్పి మీరు కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తే సో దట్ దే విల్ అప్రోచ్ ది ప్రాపర్ ఫోరమ్ అండ్ దే విల్ గెట్ రెమెడీ.